బ్రిటన్లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్నప్పటికీ అక్కడి ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ల పట్ల సానుకూల ధోరణి రావడం లేదు. ఒమిక్రాన్ కట్టడి చర్యల భాగంగా అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయగా బలవంతంగా టీకాలు ఇస్తున్నారంటూ అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యునైటెడ్ ఫర్ ఫ్రీడమ్ మార్చ్ పేరిట సెంట్రల్ లండన్ లో నిర్వహించిన ఆందోళనలో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్ తో పాటు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది.